రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి శాలువాతో విద్యార్థిని ఘనంగా సత్కరించి 10,000 రూపాయల నజరాన అందించారు. విద్యార్థి భవిష్యత్తులో చదివే ఉన్నత చదువులకు తాను ఆర్థిక సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో శ్యామసుందర్ రెడ్డి, మోహన్ సింగ్ నాయక్, రిషికేష్ లస్కర్ నాయక్, దశరథ్ యాదవ్, చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి మీ అందరూ వచ్చిన సందర్భంగా మీ ముందుకు చెప్తున్న విషయం ఏమిటంటే, వైష్ణవి అనే ఓ పాప ఓ సాధారణ కుటుంబంలో జన్మించి మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ పాప కేవలం ప్రతిభా జూనియర్ కాలేజీ వాళ్ళు ఇచ్చిన కాలేజీలో చదువుకున్న టైంలో ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో రెండవ స్థాయి ఉత్తమ ర్యాంక్ ఉత్తమ మార్కులు 436 మార్కులు బైపీసీలో ఫస్ట్ ఇయర్లో సాధించడం మన శాస్త్రానికి నిజంగా గర్వకారణం. మరి ఆ పాపని వాళ్ళ తల్లిని ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు ఇక్కడ మాట్లాడితే ఆ అమ్మాయికి మేమందరి పిల్లల్లాగా కొంత శ్రద్ధ చూపించి నేర్పడం జరిగింది, కానీ వేరే ఏ ట్యూషన్లు చెప్పలేదు, బయటకు ఇక్కడ ట్యూషన్ పోలేదు. మరి ఎంతో డిటర్మినేషన్తో పట్టుదలతో మా షాద్నగర్లో కూడా విద్యకి ఎన్నో అవకాశాలు ఉన్నాయనే ఒక మెసేజ్ని విద్యార్థులందరికీ పోయే విధంగా చదివి ఉత్తమమైన మార్కు సాధించడం గొప్ప విషయంగా మాట్లాడారు. 440-436 వచ్చాయి. సో అదంతా నేను ఎట్లా చెప్పుకున్నా అంటే మా కాలేజ్ ఇచ్చిన కాలేజ్లోనో ఫ్యాకల్టీ ఇచ్చిన ఎడ్యుకేషన్ బాగుంది, ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సో ఆ మార్క్స్ తెచ్చుకోవడానికి అవి హెల్ప్ అయ్యాయి. సో ఇట్లా స్కాలర్షిప్ ఇస్తున్నందుకు సపోర్ట్ బాగుంది. నేను కూడా ఇట్లనే ఈ సపోర్ట్ తీసుకొని సెటిల్ అయినాక ఇంకా 3 మెంబర్స్కి అట్లనే